ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలుసుకుందాం. ఈరోజు మార్గశిర పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. దీన్ని కోరళ పూర్ణిమగా వ్యవహరిస్తాం. దీని ప్రత్యేకత, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి శరీరస్థు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి పౌర్ణిమ, ఉదయం 8:09 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ పాడ్యమి. నక్షత్రం రోహిణి, ఉదయం 11:54 వరకు. అనంతరం నక్షత్రం మృగశిర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రాహువు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, వక్రస్థితి. కేతువు తులాక్షేత్రంలో, రవి వృశ్చిక క్షేత్రంలో, శుక్రబుధులు ధనుస్సు క్షేత్రంలో, శని మకర క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, ఆర్థికపరమైనటువంటి అంచనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చేకూరుతాయి, ఆరోగ్య రక్షణ తప్పనిసరి, అధిక ఖర్చులు మానసిక ఒత్తిడికి దారితీస్తాయి, సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి, అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిష్కరించుకోగలుగుతారు, సానుకూల నిర్ణయాలు విద్యార్థులకి లభిస్తాయి, వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా ఉంటాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసంతృప్తి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి, సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు, ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాధించేటువంటి దిశగా అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగించుకోగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది, సునాయాస విజయాలు సాధ్యపడతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లభిస్తాయి, సానుకూల నిర్ణయాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి, సినీ రంగం వారికి అత్యంత అనుకూలం, వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనుకూలత వేగవంతంగా సాధ్యపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి, చిరాకు పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి, పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మోసపూరిత వాతావరణం కొనసాగుతుంది, తద్వారా సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటన లేకపోలేదు, కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు తారసపడతాయి, మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందలేకపోతారు, సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది, న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా ఉంటుంది, వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు, విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని స్మరించడం దర్శించడం పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేగవంతంగా అనుకూలిస్తాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి, ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడతాయి, అభివృద్ధి అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి, భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి, నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు, క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం స్మరించడం పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా చేకూరుతుంది, విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, పట్టుదల పెరుగుతుంది, ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యక్రమాలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ విజయాలకై తహతహ పెరుగుతుంది, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తే, వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి సంతృప్తి కొనసాగుతుంది. సానుకూల నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థులు సాఫ్ట్వేర్ రంగం వారికి బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి సామాన్యం. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం స్మరించడం పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక క్లేశాలు అవమానకర సంఘటనలు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరమైనటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉత్సాహపూరిత కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఉత్తమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది, ఒప్పందాలు కలిసి వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, సంతోష వార్తలు వింటారు, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి, విద్యార్థులకి విద్యా సంబంధిత క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి, న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది, వృత్తిపరమైనటువంటి గౌరవం పెరుగుతుంది, వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం, ఆర్థికపరమైనటువంటి అంశాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం స్మరించడం పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి, ధీశక్తి పెరుగుతుంది, తెలివైన నిర్ణయాల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి, సందేహాత్మక కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధికం చేసుకుంటారు, శత్రు భీతి పెరుగుతుంది, శత్రు వృద్ధి కూడా పెరుగుతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అశ్రద్ధ పెరుగుతుంది, వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి, సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని వేగవంతంగా ఎదుర్కోవటానికి
Sri Dakshinamurti ni darshinchadam, smarinchadam, poojinchadam shreyaskaram, tadwara aarthika paramaitvanti vishayalu, aarogya paramaitvanti vishayalu anukulisthe telivai nirnayalu teesukogalugutaru, parapatlu savarinchukunetuvanti avakasalu daggaravutayi. ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చిక్కెదురు పరిస్థితులు వేగవంతంగా అధిగమించగలుగుతారు. సామరస్యపూరిత ధోరణితో కూడినటువంటి వాతావరణం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అనుకూలత ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పెరుగుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9, ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత, వైరాగ్యం కూడా పెరుగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇంకా వేధిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి పునఃపరిశీలన, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. కఠిన పరీక్షలు సినీ రంగం వారికి ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ మహిళలకు లోపిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో క్రీడారంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల ప్రభావాన్ని వేగవంతంగా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. సందేహాలు నివృత్తి కానటువంటి పరిస్థితులు విద్యార్థుల్ని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ దత్తాత్రేయుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా జన్మశని ద్వారా ప్రతికూల బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతే పరిస్థితులు చక్కబడతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది, అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సందిగ్ధత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా రాణిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో ఆందోళన తగ్గుతుంది. అభివృద్ధికై తహతహ ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అనుకూలత ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆదిశంకరుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా అలసత్వం తగ్గుతుంది, ధీశక్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3, ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈ రోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. సాధ్యం కాని కార్యక్రమాలు చేపట్టి సాధ్యం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. అభివృద్ధి అన్ని రంగాల వరకు కొనసాగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, మనస్పర్ధలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తే శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి నుంచి క్రీడా రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు వ్యవసాయ రంగం వారికి సులభతరం అవుతాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అనుకూలత అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అత్యంత అనుకూల ఫలితాలు చేకూరాలని, ఆలోచన సంపత్తితో కూడినటువంటి విజయాలు కలగాలని, ఆర్థిక బలం పెంపొందింప చేసుకోవాలని శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.